నమస్తే నేను మీ స్వాతి మీరు న్యూస్ స్వాగతం ముందుగా ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అధికారిక రహస్య పత్రాలు తన వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణ సాయి దత్త పీఠంలో ఆరుపడై వీడు విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు పాల్గొన్న జై ఎలమంచు లీ లావణ్య దంపతులు అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు శైలేష్ మృతదేహానికి అమెరికాలోని అంత్యక్రియలు కంటతడి పెట్టిస్తున్న ఘటన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఆది పురుష్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ మూవీ ఇక ఈ వీక్ డీటెయిల్స్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని మయామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్టు చేశారు ట్రంప్ తన పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అధికారిక రహస్య పత్రాలను తన వద్దే ఉంచుకున్నారని వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని అభియోగాలను ఎదుర్కొంటున్నారు ఈ మేరకు ఆయనపై కేసు దాఖలైంది మయామీ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తన మోటార్ ప్రత్యేక వాహనంలో నౌటాతో కలిసి రిసార్ట్ నుంచి కోర్టుకు బయలుదేరారు మన దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటి మనది క్షీణిస్తున్న దేశమని అరెస్టుకు ముందు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ తెలిపారు ఇక ఈ కేసులో ట్రంప్ నిర్దోషి అని కోర్టులో తన తరపు లాయర్ వాదించారు మంగళవారం కోర్టులో విచారణ సందర్భంగా డిప్యూటీ మార్షల్స్ మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలిముద్రలు ఎలక్ట్రానిక్ కాపీలను తీసుకున్నారు ట్రంప్ సహాయకుడు సహా ప్రతివాది వాల్ట్ నౌ కూడా చేశారు అధ్యక్ష రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ అభ్యర్థి అయిన ట్రంప్ చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలు పెరిగాయి డొనాల్డ్ ట్రంప్ ముప్పై ఏడు నేరారోపణలను ఎదుర్కొంటున్నారు న్యూజెర్సీలోని జర్సీలోని పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో మొదటిసారిగా పాంచాహినిక దీక్ష నూతన ఆరుపడై వీడు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు నిర్వహించారు ఇక ఈ కార్యక్రమాలలో యూ బ్లడ్ యాప్ ఫౌండర్ జై స్వరాజ్ అండ్ జైస్ డబ్లె అధినేత డాక్టర్ జై ఎలమంచలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు జై ఎలమంచలి ఈ వేడుకలకు సంబంధించి ఆరు అవతారాలలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను స్పాన్సర్ చేశారు అమెరికాలోనే ఒకే చోట ఆరు పడై వీడు విగ్రహాలను ప్రతిష్టాపన చేయడం సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలోనే మొదటిసారిగా చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో విజయవాడ దుర్గా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శంకర సాండిల్య శర్మ చేతుల మీదుగా పూజాధికారులను నిర్వహించారు ఈయనతో పాటు సాంస్క్రిట్ బ్రదర్స్ వేద పండితులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు జై దంపతులకు భక్తి భావాలు ఎక్కువని శంకర శాండిల్య శర్మ ఆశీర్వదించారు అలాగే ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించడానికి జై పాత్ర మరువురానిదని చెప్పారు ఇక సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ అయిన శ్రీ రఘుశర్మ శంకర మంచి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి జూన్ పన్నెండున మొదలైన ఈ ఉత్సవాలు జూన్ పదహారు వరకు కొనసాగాయి ఇందులో పన్నెండు పదమూడు రోజుల్లో గణపతి పూజల నుంచి పదమూడవ తేదీ ప్రసాద వితరణ వరకు వైభవంగా దేదీప్యమానంగా పూజలు కొనసాగాయి పదహారవ రోజు భక్తులు అధిక సంఖ్యలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొన్నారు ఈ ఐదు రోజుల పూజా కార్యక్రమాల మహోత్సవాలలో జైఎస్ డబ్ల్యూ జయ స్వరాజ్య డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ చికినే దంపతులు కూడా పాల్గొన్నారు ఈ ఐదు రోజుల పూజా కార్యక్రమాలు భక్తులందరూ వీక్షించేలా జై స్వరాజ్య అండ్ జైఎస్ డబ్ల్యూ ఛానల్స్ లో లైవ్ కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయడం జరిగింది వాటన్నిటిని చాలా మంది ప్రవాస భక్తులు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న భక్తులు కూడా వీక్షించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీ షెడ్యూల్ తో ఉంది ఈ నెల ఇరవైనా ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకుంటారు ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాసా సెక్రటేరియట్ లో యోగా సెషన్ కు నాయకత్వం వహిస్తారు అక్కడి నుంచి వాషింగ్టన్ చేరుకుని ఇరవై రెండున వైట్ హౌస్ లో బైడెన్ తో విందులో పాల్గొంటారు ఈ సందర్భంగా ఇరు దేశాల అగ్రనేతలు మధ్య పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి అదే రోజు మధ్యాహ్నం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు ఇరవై మూడవ తేదీన యుఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక ఆ తర్వాత యుఎస్ఏ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు ఈ సందర్భంగా కొంతమంది సిఇఒలతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది మరుసటి రోజు అమెరికా నుంచి ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు మోదీ అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి సజీవ దహనం అయ్యారు ఈ ఘటన అందరినీ కలిచివేసింది శైలేష్ గుర్రపు భీమ్ మండలం బడా భీల్ గ్రామం ఇక తన కారును నడుపుతూ ఉండగా శైలేష్ ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడం తోటి వాహనపు మంటల్లోనే చిక్కుకొని తీవ్రమైన కాలిన గాయాలతోటి అతడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని శైలేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు ఇక మృతదేహం భారత్కు తీసుకొచ్చే పరిస్థితి లేదు సగానికి పైగా కాలిపోవడం తోటి వెంటనే అంత్యు క్రియలు నిర్వహించాల్సిన పరిస్థితిలో ఎన్ఆర్ఐ మిత్రులే అన్ని తామై అంతిమ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది బాధాతప్త హృదయంతో శైలేష్ సహచరుడు వినయ్ మొదటి నుంచి అందరినీ కలుపుకొని కార్యక్రమాలను పూర్తి చేయగా ఇక అఖిల్ దహన సంస్కారాలను చేయడం జరిగింది తానాకు చెందిన టీమ్ స్క్వేర్ సహకారంతో ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమాలను పూర్తి చేశారు ఇక మిగతా తెలుగు సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు వారు వంతు సహాయం చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమాన్ని అన్నిటిని కూడా స్వగ్రామంలో ఉన్న కుటుంబీకులతో సహా ఎవరైతే బంధువులున్నారో వారందరూ చూసే విధంగా జైఎస్ జై స్వరాజ్య టీవీ ఈ లైవ్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది ఈ లైవ్ కార్యక్రమాన్ని శైలేష్ గ్రామస్తులు ఎల్ఈడి తెరను ఏర్పాటు చేసుకుని మరి గ్రామస్తులంతా ఒక్క చోట చేరి శైలేష్ కి భారతదేశం నుంచే కన్నీటి వీడుకోలు పలికారు ఆగమనం అధర్మ విధ్వంసం అంటూ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేశాడు ఆది పురుషు శ్రీరాముడి పాత్రలు ప్రభాస్ జానకి పాత్రలు రావణ పాత్రలో సాయి అలీ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లనే సాధిస్తోంది సినిమాకి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ టెక్నికల్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో థియేటర్లు సందడిగా మారిపోయాయి ఓవర్సీస్ లో ఆది పురుష మూవీ వన్ మిలియన్ కి పైగా డాలర్స్ ని వసూలు చేసిందని చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు ఓం రావుత్ ఇక రామాయణాన్ని క్రియేటివ్ లిబర్టీని వాడుకొని నేటి తరం ప్రేక్షకులకి